हाय फ्रेंड्स वेलकम टू तेलुगु मॉम्स मैजिक अंदर बागुनारा नेनु कूडा मीलागे चाला बागुनान फ्रेंड्स ई रोज़ एंतो मंदिकी इष्टमैनटुवंटि पेसरट्टुनि एला तयारु चेयालो चूपिंचबोतुन्नानु अब्बा मा अंदरिकी बागा तेलुसुलै अनुकुंटारा कानी वीडियो चूडंडि मीरु रात्रि पूट पेसलु नानबेट्टकपोयिना कूडा पोद्दुन्ने पेसरट्टु हैप्पीगा तयारु चेयोच्चु अदि एला चेयालो ईजी प्रासेस लो नेनु चूपिस्तानु लेट चेयकुंडा वीडियोनि स्टार्ट चेसेद्दामा फस्ट अयिते मार्निंग लेवगाने अंटे मीरु टिफिन चेयडानिकि ఒక అరగంట ముందన్నమాట మినిమం అంటే అరగంట ముందు పెసరపప్పుని నానబెట్టుకోవాలండి ఇక్కడ పెద్ద అల్లం పెట్టాను కదా అంత వేయలేదు జస్ట్ కొద్దిగా మాత్రమే వేసుకున్నాను అన్నమాట చూశారు కదండి ఇక్కడ నేను పెసరపప్పు నానబెట్టుకున్నాను అన్నమాట పెసరపప్పుతో పాటుగా కొద్దిగా కాజు కూడా చిన్న చిన్న ముక్కలుగా వేసానండి పెద్ద పెద్ద పీసెస్ వేస్తే నానడం లేట్ అవుతుంది కాబట్టి చిన్న ముక్కలు అయితే త్వరగా నానిపోతాయి వీటితో పాటుగా ఒక చిన్న పచ్చిమిరపకాయ వేసుకున్నానండి పెసరపప్పు నానడడానికి చాలా తక్కువ టైం పడుతుందన్నమాట హాఫ్ అన్ అవర్ లోనే నానిపోతుంది ఒకవేళ మీకు టైం ఎక్కువ ఉంది అంటే ఒక గంట సేపు నానబెట్టుకున్న ప్రాబ్లం లేదండి ఇలా మొత్తం అంతా నానిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక మిక్సీ జార్ లోకి వేసేసుకోండి దీంట్లో సరిపడా ఉప్పు అలాగే ఒక చిన్న అల్లం ముక్క వేసుకోండి అదేంటి పెద్ద అల్లం చూపించావు కదా అనుకుంటారా జస్ట్ చూడడానికి మాత్రమే అలా పెట్టానండి కానీ అంత వేయొద్దు ఇలా బాగా ఫైన్ పౌడర్ లాగా సారీ ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకోండి తర్వాత వేడెక్కిన పెనము పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం గ్రీస్ చేసుకోండి అంటే మొత్తం టిష్యూ పేపర్తో తుడుచుకోండి తర్వాత ఒక గరిటెడు పిండి తీసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోండి మనం పెనం పైన ఆయిల్ వేసి టిష్యూ పేపర్తో రుద్దడం వలన మనకి దోశ అనేది చాలా ఈజీగా వస్తుందండి చూశారు కదా కొద్దిగా కాలిన వెంటనే ఒక సైడ్ అనేది కొద్దిగా లేసిందనమాట కొంతమంది దగ్గర టిష్యూ పేపర్ ఉండదు కదా అలాంటి వాళ్ళు ఏదైనా ఒక క్లాత్తో అయినా కూడా ఆయిల్ని తుడుచుకోవచ్చు అనమాట ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకోండి ఇలా టూ సైడ్స్ కాల్చారనుకోండి ఎంతో ఈజీగా టేస్టీగా ఉండేటువంటి దోశ అయితే రెడీ అయిపోయిందండి నచ్చింది కదండి ఈ వీడియో ఈ వెరైటీ రెసిపీ కూడా నచ్చింది కదా నేను థంబ్నైల్లో పెట్టినట్టుగానే ఇక్కడ రాత్రి అయితే నేను పెసలు నానబెట్టలేదండి కానీ పెసర పప్పుతో పొద్దున్నే పెసరట్టిని అయితే రెడీ చేశానన్నమాట ఇదే నా స్పెషల్ పొద్దున్నే నానబెట్టుకునే పెసలతో అదే అండి పెసర పప్పుతో తయారు చేసినటువంటి పెసరట్టు నచ్చింది కదండి ఈ వీడియో అయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్.